వివరాలకు వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొడేరు మండలం మొగలలు భారతదేశంలో మొట్టమొదటి 1965వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అదే ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఈసీఐఎల్ వ్యవస్థాపకుడు ఏఎస్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తరువాత అల్లూరి సీతారామరాజు నివసించిన ప్రదేశాన్ని అల్లూరి జ్ఞాన మందిరాన్ని సందర్శించి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తరతరాలు గుర్తించుకునేలా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను జూలై 4న భీమవరంలో ప్రారంభించేందుకు మన ప్రధానమంత్రి సంకల్పించారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు అల్లూరి సీతారామరాజు చరిత్ర తెలుసుకుని ఐకమత్యంతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. దేశవ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను జూలై 4, 2022న ప్రారంభించుకుని సంవత్సరం పాటు జూలై 4, 2023న ముగించేలా కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని అన్నారు. స్వతంత్ర సాధనలో సీతారామరాజు గొప్ప పాత్ర పోషించారని అన్నారు. అటువంటి మహనీయుని చరిత్రను యువతరం భవిష్యత్తు తరాలు గుర్తించుకునేలా దేశవ్యాప్తంగా ఢిల్లీ హైదరాబాద్ పట్టణాలు మొదలుకొని అన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జూలై 4న ప్రధానమంత్రి భీమవరం కార్యక్రమంలో పాల్గొనేందుకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి హెలికాప్టర్లో భీమవరం వస్తారని తెలిపారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ ఈ రవిప్రకాష్, జిల్లా జాయింట్ కలెక్టర్ జె మురళి, ఉండి ఎమ్మెల్యే మంతిన రామరాజు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, గ్రామ సర్పంచ్ మల్లిపూడి కృష్ణకుమారి, అల్లూరి శ్రీ రామరాజు క్షత్రియ యువజన సంఘం, అల్లూరి సీతారామరాజు యువజన సంఘం, శ్రీ సీతారామ క్షత్రియ సంఘం తదితరులు ఉన్నారు. జిందాబాద్ జిందాబాద్ కిషన్ రెడ్డి గారికి, జిందాబాద్ జిందాబాద్ కిషన్ రెడ్డితో, కిషన్ రెడ్డి గారి నాయకత్వం మిస్టర్ మాధురి గుర్తుపెట్టుకుని కేఎస్ రావు గారు ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఈసీ ఇన్వెంటర్ ఆఫ్ అప్సర న్యూక్లియర్ రియాక్టర్. ఇప్పుడు మీకు మీ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు నినాదం ఉందో 60 సంవత్సరాల క్రితం ఈయన సెల్ఫ్ రిలయన్స్ అనేది దీంతో చేశారు. ఇది ఆయన పేరు మీద ఉన్న పుస్తకం అంటూ ఆయన హిస్టరీ అంతా ఇది ఈ పక్కనే కనిపించింది. మా గ్రామంలో స్కూల్ అండి పూర్వ విద్యార్థిగా నేను రిపేర్ అయ్యాను. పూర్వ విద్యార్థిపై నేను కలెక్ట్ చేసి సంవత్సరం నుంచి ఒక 5 లక్షలు తీసుకుని ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారండి ఈ గ్రామం నుంచి. ఒకటి పెన్మెస్ సూర్యనారాయణరాజు తండ్రి బంగారాజు, రెండు పెన్మెస్ సుబ్బరాజు తండ్రి నారాయణరాజు. ఆయన కాంగ్రెస్ సిబ్బందిగా ప్రసిద్ధి చెందారండి.